हेलो फ्रेंड्स, वेलकम टू राधा कृष्णा रेसिपीज। फ्रेंड्स, इंट्लोने ईजीगा एंतो टेस्टीगा ओरियो बिस्किट्स तो आइसक्रीम नेला तैयार चेसुकोवालनो ई रोज रेसिपीलो चूद्दामु। मुंदुगा ओक बाउल लोकी इला 1/2 लीटर पालु तीसुकोवाली। इप्पुडु कॉर्न फ्लोर कलुपुकोवडानिकी ఒక 5 స్పూన్ల పాలని వేరే చిన్న బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ ని పాలల్లో వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు ఈ పాలలో 10 స్పూన్ల షుగర్ ని వేసుకోవాలి। ఇలా షుగర్ ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాల గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని పాలు వేడి చేసుకోవాలి। ఇలా పాలు పొర్లు వచ్చేంత వరకు కూడా వేడి చేసుకోవాలి। మనం కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి పాలు తొందరగా చిక్కబడిపోతాయి। ఇలా చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని పక్కన పెట్టేసుకోవాలి। ఈ పాలు చల్లబడిన తర్వాత ఇంకా చిక్కగా అవుతాయి కాబట్టి ఈ చిక్కదనం సరిపోతుంది। నేను 2 బిస్కెట్ ప్యాకెట్లను తీసుకున్నాను। ఒక్కో దాంట్లో 3 బిస్కెట్స్ ఉన్నాయి। అంటే ఈ రెసిపీకి 1/2 లీటర్ కి 6 బిస్కెట్లు సరిపోతాయి। ఇప్పుడు వీటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి। ఇలా పొడి చేసుకున్న బిస్కెట్లని మనం వేడి చేసుకున్న పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు నేను చాక్లెట్ స్ప్రెడ్ ని తీసుకున్నాను, లేదంటే చాక్లెట్ నైనా మెల్ట్ చేసుకొని తీసుకోవచ్చు। ఇలా ఒక ఐస్ క్రీమ్ కవర్ ని తీసుకోవాలి। ఈ ఐస్ క్రీమ్ కవర్ లోకి స్పూన్ తోని ఇలా చాక్లెట్ ని పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ చాక్లెట్ ని కవర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ ఐస్ క్రీమ్ కవర్ లోకి లేదంటే సిలికాన్ గరాట్ ని ఇలా కవర్ లో పెట్టి ఇలా చాక్లెట్ ని కవర్ లోకి వేసుకోవచ్చు। లేదంటే పైపింగ్ బ్యాగ్ ద్వారా కూడా ఇలా చాక్లెట్ ని కవర్ లోకి వేసుకోవచ్చు। మీకు ఇందులో ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి। ఇప్పుడు పాలని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా గరాట పెట్టుకొని పాలు కవర్ లో పోసుకోవాలి। ఇలా పాలు పోసుకున్న తర్వాత ప్యాకెట్ ని ఇలా టైట్ గా చేయాలి। ఇలా చేసిన తర్వాత ఊడిపోకుండా దారంతో టైట్ గా ముడి వేసుకోవాలి। ఇలాగే అన్ని చేసుకొని ఇలా ప్లేట్ లోకి తీ ఇప్పుడు వీటిని 3-4 అవర్స్ డీప్ ఫ్రిజ్ లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి। లేదంటే నైట్ అంతా ఉంచుకొని కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు।
ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాము చుట్టూ చాక్లెట్ తో ఓరియో ఐస్ క్రీమ్ రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్